నందిని మన రాహుల్కి చక్కటి జోడీగా ఉంటుంది. జాతకాలు కూడా బాగా కలిసాయి. అమ్మాయి కూడా మంచి రంగు కుందన బొమ్మలా ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ చదివి పెద్ద కంపెనీలో ఏదో ఉద్యోగం చేస్తోంది. ఒక్కడే తమ్ముడు, అమెరికాలో ఉంటాడు. తల్లిదండ్రులిద్దరికీ మంచి స్టేటస్, ఇంకా ఏం కావాలి. ఒకే కూతురు, కట్నకానుకలు ఘనంగా ఇచ్చి పెద్ద ఎత్తున పెళ్లి చేస్తారు. సరేనండి, రేపు ఆదివారం వెళ్లి అమ్మాయిని చూసొద్దాం. పెళ్లి చూపులు వస్తున్నట్టు వాళ్ళకి కబురు చేసేసాను ఆల్రెడీ. సరోజ మౌనంగా విని ఊరుకుంది. రాహుల్ ఒకసారి అడిగి వాళ్ళకి కబురు చేస్తే బాగుండేది. ఈయన దగ్గర నచ్చని విషయం ఇదొక్కటే. ఎదిగిన కుర్రాడు, తనకంటూ కొన్ని అభిప్రాయాలుండొచ్చు, అడిగి తెలుసుకుంటే తప్పే ఉంది. రాహుల్ రాత్రి 8:30 ఇంటికొచ్చాడు. రాగానే స్నానం చేసొచ్చి అమ్మ పెట్టిన వేడివేడి చపాతీలు తింటూ అమ్మ చెప్పే కబుర్లు వింటున్న రాహుల్ ముఖంలో రంగులు మారాయి. సరోజ మాటల్లో పెళ్లి సంబంధం వివరాలు చెప్పగానే, ఎవరిని అడిగి రేపు వస్తున్నట్టు కబురు పంపారు, ఎవరిని అడగలరా? అక్కడే ఉన్న గురుమూర్తికి పుట్టుక్కున కోపం వచ్చింది. నాన్నా, మీరు అమ్మాయిని చూసేది నా కోసం, నన్ను అడగాలి. రేపు వెళ్లి చూడటంలో ఏమిటట తమకి ఇబ్బంది? అలాగైతే మరుసటి ఆదివారం నీకు వీలు పడుతుందా? లేదమ్మా, రేపు ఫ్రీగానే ఉన్నాను, కానీ పెళ్లి చూపులు వెళ్ళక్కర్లేదు. అదే ఎందుకట? నాన్నా, చేసుకోబోయేది నేను, ఇది నా జీవితం. నా పెళ్లి విషయంలో మీరు నా అభిప్రాయం అడుగు ఉండాల్సింది. నీ కోరికలేమిటో ఒక లిస్టు రాసేవరా పోనీ. ఇది సర్కుల్ లిస్ట్ కాదు నాన్నా. సరే, ఇంతకీ నువ్వు చెప్పేదేంటి? నాన్నా, నేను కొన్ని రోజుల తర్వాత చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడే చెప్పేట్లా చేస్తున్నారు మీరు. మా ఆఫీస్లో పనిచేసే జ్యోత్స్నా అనే ఒక అమ్మాయిని నేను 1 ఇయర్గా లవ్ చేస్తున్నాను. మన కులం అమ్మాయినా? లేదు నాన్నా, వాళ్ళు నార్త్ ఇండియన్స్, బెంగాలీస్. కలకత్తాలో చదువుకుంది, అక్కడే ఉద్యోగం దొరికింది, ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద వచ్చింది. నాతో సమానమైన చదువు, అదే జీతం, చూడ్డానికి చాలా బాగుంటుంది. వాళ్ళ నాన్న హోమ్ డిపార్ట్మెంట్, తల్లి నర్సు, మంచి కుటుంబం నాన్న. నార్త్ ఇండియా అమ్మాయి ఈ ఇంటి కోడలుగా రావడం అసంభవం, నేను ఒప్పుకోను అంటూ గురుమూర్తి అక్కడి నుంచి విసురుగా లేచి వెళ్లిపోయాడు. యుద్ధం ప్రారంభమైంది. ప్రతిరోజు ఇంట్లో గొడవ, వాదాలు ప్రతివాదాలు. గురుమూర్తి ఊరు నుంచి తన తల్లిని చెల్లెల్ని పిలిపించి వాళ్లతో ఆ సంగతి చెప్పగానే వాళ్లు కట్టెల్ని ఎగదోసి నిప్పునింకాస్త రాజుకునేటట్లు చేశారు. సరోజకి టెన్షన్ ఎక్కువైంది. ఏంటండి, రాహుల్ మన కొడుకు, ఇది వాడి పెళ్లి విషయం. సమస్య వచ్చినా సమాధానం ఏర్పడినా మన మధ్యనే ఉండాలి. మీ అమ్మగారిని చెల్లెల్ని పిలిపించి ఎందుకండి సమస్యను ఇంకా పెద్దగా చేస్తున్నారు? గురుమూర్తి కోపం నషాళాన్ని కంటుకుంది. వాళ్ళేమి పరాయి మనుషులు కాదు, నాతో రక్త సంబంధం ఉన్నవాళ్ళు. వాళ్ళని చూస్తేనే నీకు పడదు. నీకన్నా నీ కొడుకు కన్నా ముందుగా వాళ్ళు నా వాళ్ళు. కాదని ఎవరన్నారు? మన కొడుకు విషయం అని వస్తే మీరు నేను మాత్రమే కదా ఒక నిశ్చయానికి రావాలి. ఆ పిల్లతో రాహుల్ పెళ్లి జరగదు కాక జరగదు, తెగేసి చెప్పాడు గురుమూర్తి. కన్న తండ్రి అయినా ఒక హద్దుంటుందమ్మా, మా ఇష్టాయిష్టాలతో పనిలేదామా? అయినా మా సంతోషం కన్నా ఆయన పంతం ఎక్కువేంటి? నువ్వు ఒక్కసారి ఆ అమ్మాయిని కలువమ్మా, నీకే తెలుస్తుంది, నువ్వైనా నా సైడ్ ఉన్నమ్మా. రాహుల్ తండ్రి మొండితనం చూసి విసిగిపోయాడు. అతను తన అభిమానాన్ని చంపుకోలేకపోతున్నాడు కూడా. సరోజ అంగీకరించింది. మరుసటి ఆదివారం రాహుల్ తల్లిని వెంట పెట్టుకుని పక్కనే ఉన్న గుడికెళ్లాడు. అక్కడికి జ్యోత్స్న, ఆమె తల్లిదండ్రులు వచ్చారు. జ్యోత్స్న దేవతలా ఉంది. సరోజ కాళ్ళకి దండం పెట్టింది, వినయంగా మాట్లాడింది. ఆమె తల్లిదండ్రులు కూడా చాలా సంస్కారంతో ప్రవర్తించారు. మాకు పూర్తిగా అంగీకారం అండి, పిల్లలు ఇష్టపడ్డారు, మాకు తప్పుగా ఏమి అనిపించలేదు. మా పూర్వీకులు నార్త్ ఇండియాకి చెందిన వాళ్లే అయినా మేమిక్కడే చాలా సంవత్సరాలుగా ఉంటున్నాం. ఇక్కడ ఆచార వ్యవహారాలు మాకు బాగా తెలుసు. పిల్లలు ఇష్టపడిన జీవితాన్ని ఇవ్వడమే కదా పెద్దవాళ్ల కర్తవ్యం అన్నారు వాళ్ల పేరెంట్స్. సరోజకి వాళ్ళు బాగా నచ్చారు. సరోజ కూడా ఒక టీచర్, ఇంకా సర్వీస్లో ఉంది. నేను మా వారితో మాట్లాడి మీకు తెలియజేస్తాను. మరి మా అమ్మాయి నచ్చిందండి మీకు అని అడిగింది జ్యోత్స్న తల్లి. చాలా నచ్చింది, కానీ నేను మాత్రమే తీర్మానించే విషయం కాదు కదా, మాట్లాడి చూస్తాను. ఆ రోజు రాత్రి మెల్లగా మాటలు ప్రారంభించింది సరోజ. ఒక్కొక్క విషయం చెప్తూ ఉండగా, నువ్వెందుకు నా కొడుక్కి నచ్చని పని చేయడం అంటూ అత్తగారు సాగతీసింది. నా కొడుక్కి నచ్చిన పని నేను చెయ్యాలనుకుంటున్నాను, అందులో తప్పే ఉంది. చూసావరా, నువ్వంటే అసలు లెక్కే లేదు దానికి. తన కొడుకు సంపాదిస్తున్నాడని దానికి ఎంత గర్వమో చూడు, ఇక నిన్ను వదిలించుకోవాలని చూస్తోంది అది అంటూ అన్నేళ్ల అక్కసు ఒక్కసారిగా బయటికి తీసింది అత్తగారు. అత్తయ్య, తొందరపడి లేని మాటలు కల్పించి మీ కొడుకును ఇంకా ఎగదోయకండి. మనవడికి ఒక మంచి జీవితం ఏర్పడుతుంటే ఏ నానమ్మ కూడా అడ్డుపడినట్లు చరిత్రలో లేదు. నువ్వు నోరుమయ్యి, మా అమ్మేం తప్పు మాట్లాడలేదు. ఇదిగో చూడండి, ఆ అమ్మాయి కుటుంబం కూడా చాలా మంచిది,
ఆ అమ్మాయికి అన్ని అర్హతలు ఉన్నాయి. మన పిల్లల సంతోషం మనకి ముఖ్యం. ఆ విషయం అర్థం చేసుకుని పంతం వదిలి ఒప్పుకోండి. వాళ్లను మన ఇంటికి రమ్మని చెప్తాను. ఒక్కసారి చూస్తే మీకే వాళ్లు నచ్చుతారు. మూర్తి, తొందరపడి తలుగుపైకు. ఈ సంబంధం మనకొద్దు. అడ్డుపడుతూ తీర్మానం ఇచ్చేసింది అత్తగారు. ఎందుకు నానమ్మా, నాన్న మనసు ఇంకా పాడు చేస్తున్నావు. నోరు మూసుకోరా, నానమ్మతో మర్యాదగా మాట్లాడు. నానమ్మ మహాలక్ష్మిలో అంటే దండం పెట్టుకోవచ్చు, కానీ ఇలా దయ్యంలా ప్రవర్తిస్తే. గురుమూర్తి సరోజ దగ్గరకొచ్చాడు. చెయ్యి చాచి చెంప మీద వేగంగా కొట్టాడు. ఎందుకు నాన్న ఇప్పుడు అమ్మను కొట్టావు? ఎదిగిన కొడుకుని కొట్టలేను, అందుకే నా భార్యను కొట్టాను. ఇదిగో చూడవే, ఈ పెళ్లి జరగదు. నా ఇష్టం లేకుండా జరిపించాలనుకుంటే నేను లేకుండా జరిపించుకోండి. భర్త పక్కన నిలబడితేనే ఆ భార్యకి గౌరవం. అర్థమైందా? కాదు కూడదు అని జరిపించావంటే ఆ తర్వాత నువ్వు నాతో కాపురం చేయడం కుదరదు అంటూ అక్కడి నుంచి విసవిసా వెళ్లిపోయాడు గురుమూర్తి. గురుమూర్తి తల్లి ముఖం తిప్పుకొని కొడుకును అనుసరించింది. సరోజ చెంపని పట్టుకుని అలాగే నిలబడిపోయింది. రాహుల్ తల్లి దగ్గరికి వచ్చాడు. నన్ను క్షమించమ్మా, ఇన్నేళ్ల తర్వాత కూడా నువ్వు నాన్న చేతిలో దెబ్బలు తిన్నావు, నేను సహించలేను. నాకు అసలు ఈ పెళ్లే వద్దులేమ్మా. చూసిన తల్లిదండ్రులతో రేపు ఇంకోసారి మాట్లాడి నీకు ఈ విషయంలో జవాబు చెప్తాను రాహుల్. మరుసటి రోజు రాహుల్ సరోజ ఇద్దరూ జ్యోత్స్న వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాళ్ళు సాదరంగా ఆహ్వానించారు. జరిగిందంతా సరోజ చెప్పింది. ఆయనకి పంతం ఎక్కువ, పెళ్లికి రారు. పెద్దగా ఏర్పాట్లు చేసి పిల్లల మనసుని నొప్పించొద్దు. రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి జరిపిస్తే ఏ సమస్య ఉండదు. అలా కాకుంటే గుళ్ళో తాళి కట్టించి పెళ్లిని రిజిస్టర్ చేయించి హోటల్లో విందు ఇచ్చేస్తే అందరికీ హాయిగా ఉంటుంది. అమ్మా నాన్న అంటూ ఎవరూ రాకున్నా ఇది జరుగుతుంది కదా. మీరు వస్తారు కదమ్మా అంటూ అమాయకంగా అడిగింది జ్యోత్స్న వాళ్ళమ్మ. తప్పకుండా, నా కొడుకు పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటాను, పక్కనే ఉంటాను. అలా అయితే మాకు సమ్మతమేనమ్మా అన్నాడు జ్యోత్స్న నాన్న. వెంటనే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం, మిగిలిన ఏర్పాట్లు నేను నా కొడుకు చూసుకుంటాం. ఆ వారం చివరిలోనే గుడిలో ఉదయం 10 గంటలకి రాహుల్ జ్యోత్స్నాల పెళ్లి జరిగింది. రిజిస్ట్రార్ ఆఫీసులో సాక్షుల సంతకంతో రిజిస్టర్ చేయించారు కూడా. సరోజ, రాహుల్, జ్యోత్స్న ముగ్గురు కారులో బయలుదేరారు. ఇంటి ముందుకి కారు వచ్చాగింది. ముగ్గురు దిగారు. నాకంతా తెలుసు, లోపలికి రానక్కర్లేదు. నా ఆశీస్సులు ఎవరికి దొరకవు ఇక్కడ. ఏంటండి ఇప్పుడు కూడా ఇలా మాట్లాడితే ఎలా? మూర్తి, దీన్ని మొదట బయటికి పంపించేసేయ్. మొగుణ్ణి అవమానించిన దాంతో ఇంకా కాపురం చేస్తావా అంటూ అందరికీ వినపడేలా అరుస్తూ అంది అత్తగారు. కాస్త ఉండండి అంటూ సరోజ లోపలికి వెళ్లి తయారుగా ఉంచిన సూట్ కేసుతో బయటకొచ్చింది. మీరు అనుమతి ఇచ్చినా ఇక మీద నేను ఈ ఇంట్లో ఉండబోవడం లేదు. ఈ వయసులో కూడా కొడుకు దగ్గర నుంచి కోడలను వేరు చెయ్యాలని కుత్సిత బుద్ధి ఉన్న మీరు తల్లి కాదు. గురుమూర్తి చెయ్యి మళ్లీ పైకి లేచింది. ఆగండి, 28 ఏళ్లుగా నేను ఉద్యోగానికి వెళ్లి సంపాదించి కుటుంబాన్ని చూసుకోవడం వల్లే ఇన్ని వసతులు, సొంత ఇల్లు అన్ని వచ్చాయి. ఆ విషయం మర్చిపోకండి. జీవితంలో నేను అన్ని అనుభవించాను. నా కొడుకు జీవితం ఇకపైన మొదలవుతుంది. పిల్లల న్యాయమైన కోరికలకు మారుగా నడుచుకుని వాళ్ల మనసుని విరిచేసే తల్లిదండ్రులు కన్నవాళ్లు కాలేరండి అంటూ కొన్ని అడుగులు ముందుకేసి వెనక్కి తిరిగింది. ఇన్ని రోజులు నేనొక భార్యగా జీవించిన జీవితం చాలు నాకు. ఇక మీదట నా కొడుకు కోసం జీవించాలని అనుకుంటున్నాను. రాహుల్, పద వెళ్దాం. గంభీరంగా కారులో ఎక్కుతున్న తల్లిని అనుసరించాడు రాహుల్.